అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తెలుసుకున్న నిజం రచయిత విన్నకోట సుశీలాదేవి గారు ఇక కథలోకి వెళితే నీరజ కాలేజీ నుండి రాగానే తల్లి ఎదురొచ్చి మామయ్య ఉత్తరం రాశాడే అంటూ అందించింది నీరజ విసుక్కుంది కాలేజీలో వాగి వాగి వచ్చాను కదా చూస్తాలే అంటూ తన గదిలోకి వెళ్ళింది చీర మార్చుకొని ఉయ్యాల్లో పడుకున్న కొడుకుని ఎత్తుకొని ఒళ్ళో పడుకోబెట్టుకుంది అమ్మ పగలంతా వీడేమన్నా విసిగించాడా తల్లి తెచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ అడిగింది ఏం లేదులే కానీ ముందు ఈ ఉత్తరం చదువు ఏం రాశాడో అంత అర్జెంటా ఏమో విప్పిచూడు కాఫీ గ్లాసు ప్రక్కన పెట్టి ఉత్తరం చదివింది నీరజ మీ ఊర్లో నారాయణమూర్తి గారని రిటైర్డ్ తహసీల్దార్ ఉన్నారు వాళ్ళ అమ్మాయిని మన రవి ఎక్కడో చూశాడట ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటున్నాడు నువ్వు ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మంచి చెడ్డలు విచారించి రావాలి వీలైనంత త్వరలో వెళ్ళాలి నువ్వు చెప్పే వివరాల మీదే ఈ సంబంధ నిర్ణయం ఆధారపడి ఉంటుంది త్వరలోనే ఉత్తరం రాస్తావు కదూ ఆశీస్సులతో మీ మామయ్య విన్నావుగా మీ అన్నగారు ఏ మహత్తర విషయం రాశాడోనని ఆరాటపడ్డావు కొడుకు ఎవరినో చూసి ప్రేమించాడట ఆ సంబంధం గురించి నేను తిరిగి వివరాలు కనుక్కోవాలి ఇక్కడ మాకిక వేరే ఏ పనులు లేవు అందరి ఇళ్ళకి పోవడానికే ఇక్కడున్నాం కోపంగా అంది నీరజ పోనీలేవే కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నావు అన్నీ తెలిసిన దానివని ఈ బాధ్యత నీ మీద పెట్టాడు కనుక్కుంటే ఏమైంది వాడేమన్నా పరాయి వాడా అంది ఆవిడ అన్నగారిని వెనకేసుకొస్తూ అయితే ఆ జ్ఞానం ఆయనకీ ఉండొద్దు నాన్నగారు మంచి సంబంధం చెప్తే ఒప్పుకున్నాడా కొడుకు ఎవరినో ఇష్టపడుతున్నాడని రాశాడుగా ఇంకేం ఒప్పుకుంటాడు పోనీలే అదంతా ఎందుకు ఇప్పుడు ఈ పని చెయ్యి ఆ ఊరికే మనల్ని తిప్పడమే కానీ మన నిర్ణయాల్ని బట్టి చేస్తాడా చేస్తానని అంటున్నాడుగా వెళ్ళిరా అంది బ్రతిమాలుతున్న ధోరణిలో సరేలే అంగీకరించింది ఈ నెలాఖరుకు ఊరు వెళ్ళిపోదామనుకున్నాను కదా వీడి పెళ్ళి కుదిరితే అది కూడా చూసి ఏకంగా వెడతా అంది తల్లి ముందు నన్ను వెళ్ళి చూసి రాని అంటూ కొడుకుని ఎత్తుకొని బయటకు వచ్చింది మర్నాడు సాయంత్రం కాలేజీ నుండి వస్తూ మామయ్య ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరింది నీరజ ఒక అరగంట తిరగ్గా ఇల్లు దొరికింది ఆ ఇంటిని చూసి నివ్వెరపోయింది నీరజ తహసీల్దార్ అంటే మేడ కాకపోయినా కనీసం డాబా ఇంట్లోనైనా ఉండడా అని అనుకుంటూ ఉండగా ఎదురుగా జీర్ణావస్థలో ఉన్న ఒక పెంకుటిల్లు ప్రత్యక్షమవడంతో నివ్వెరపోయింది ఆ ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉన్నట్లున్నాయి అంటే బహుశా ఇది ఆయన అద్దె అన్నమాట అనుకుంది ఇంటి ముందు మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి ఇంటి లోపలికి వెళ్ళడానికి ఆ కాలువ మీదుగా ఒక నాపరాయి వేశారు ఆ నాపరాయి మీద తన ఎత్తు చెప్పులతో నడవలేనేమో అని భయం వేసింది నీరజకి కాలు జారి కాలువలో పడితే అంతకంటే అవమానం ఏముంది అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నాన్ని విరమించుకొని వెనుదిరిగి వచ్చేసింది నీరజని చూడగానే ఏం వెళ్ళావా ఏమన్నారు అంటూ అడిగింది తల్లి వెళ్ళలేదమ్మా కుదరలేదు రేపు వెళ్తాలే అని మరో ప్రశ్నకు తావివ్వకుండా లోపలకు వెళ్ళిపోయింది నీరజ ఆ రాత్రి భర్త మోహనరావుతో అంది తహసీల్దార్ అంటే పెద్ద మేడ హంగామా ఉంటాయనుకున్నాను కానీ కూలిపోయే స్థితిలో ఉన్న ఓ చిన్న పెంకుటింట్లో ఉన్నాడు ఇంటి ముందు పెద్ద మురుగు కాల్వ అటువంటి ఇంట్లో ఉన్న అమ్మాయినా మా రవి వరించేది చాచా నాకే అవమానంగా ఉంది మధ్యలో నీకెందుకు బాధ అతనికి ఇష్టమైంది చేసుకుంటాడు అన్నాడు మోహన్ రావు రవి పరాయివాడా మామయ్య కొడుకు పైగా బ్యాంక్ ఆఫీసర్ ఇటువంటి దరిద్రపు కొట్టు సంబంధం చేసుకుంటే ఈ ఊర్లో నా పరువు ఉండాలా మోహన్ రావు విసుక్కుంటూ నీకెంతసేపు హోదా ఆస్తి అధికారం కావాలి ముందు వాళ్లతో మాట్లాడు ఆ తర్వాత నిర్ణయించు అన్నాడు ఏం మీకక్కర్లేదా ఆస్తి కట్నం డబ్బు కోసం మమ్మల్ని ఎంత పీడించారు అంది అక్కసుగా సరేలే ఇప్పుడు అవన్నీ దేనికి అదంతా అయిపోయిందిగా అప్పుడైనా ఇప్పుడైనా మనిషికి ముఖ్యం ఆస్తిపాస్తులే అవుననుకో నాకు ఈ సంబంధం ఇష్టం లేదని రేపే రాస్తా అలా రాసే ముందు ఆయనతో ఒకసారి మాట్లాడు మీ మామయ్య చెప్పిన పని చేశామనే తృప్తి ఉంటుంది సరే అలాగే పెడతాలేండి అంది ఆలోచిస్తూ మర్నాడు హీల్స్ తీసి మామూలు చెప్పులేసుకొని వాళ్ళింటికి బయలుదేరింది నీరజ మురుగు కాల్వలు దాటుకొని ఇంటి ముందు నిలిచి తలుపు తట్టింది ఒక యాభై ఏళ్ళ స్త్రీ వచ్చి తలుపు తీసింది ఎవరు కావాలండి అని అడిగింది నీరజ తనని తాను పరిచయం చేసుకుంది ఆవిడ రండి అంటూ లోపలకు తీసుకెళ్ళింది చిన్న గది ఒకవైపు మంచం దాని ప్రక్కనే టీవీ చిన్న బీరువా మరొక ప్రక్కగా పుస్తకాల అల్మారా ఒక ప్రక్కగా తాడు మీద బట్టలు వేలాడుతున్నాయి వీటన్నిటి మధ్యనున్న కొద్ది స్థలంలో నీరజకు కుర్చీ వేసి కూర్చోమంది ఆవిడ ఆయన భోజనం చేస్తున్నారు నీరజ ఆశ్చర్యపోతూ టైం చూసుకుంది ఆరున్న అయ్యింది ఇది తను కాఫీ తాగే టైం ఇప్పుడు భోజనం ఏమిటో అనుకుంది పది నిమిషాలు గడిచాయి గదిలో ఏదో గబ్బు వాసన వేస్తోంది నీరజ కూర్చోలేకపోతోంది మరో ఐదు నిమిషాల్లో ఆయన వచ్చారు సన్నగా ఎర్రగా పొట్టిగా ఉన్నాడు పరిచయాలయ్యాక నీరజ తను వచ్చిన పని చెప్పింది చాలా సంతోషమండి మా సంబంధాన్ని కోరి రావడం మా అదృష్టం అన్నాడాయన మీ అమ్మాయిని మా రవి ఎక్కడో చూశాడట నచ్చిందట మిగతా విషయాలు మీతో మాట్లాడమని మా మామయ్య ఉత్తరం రాస్తే వచ్చాను మా మామయ్య మున్సిపల్ కమిషనర్గా చేసి రిటైర్ అయినాడు మా రవి బ్యాంక్ ఆఫీసర్ గర్వంగా చెప్పింది ఆ మాటలకు ఆయనలో ఎటువంటి స్పందన కనబడలేదు చాలా మామూలుగా చూశాడు మీ అభిప్రాయం చెప్తే అంది నీరజ అర్ధోక్తిగా ఏ విషయంలో ఈ రోజుల్లో పెళ్ళికి కావలసినవేమిటో మీకు తెలిసే ఉంటుంది కదా నవ్వింది నీరజ మీరు అడిగేది బహుశా కట్నకానుకల విషయమేమో నేను వాటికి చాలా దూరం నాకిద్దరూ అమ్మాయిలే వాళ్ళని పోస్ట్ గ్రాడ్యుయేట్లని చేశా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా విద్యార్హతలు కల్పించాను నా కూతుళ్ళ గురించి చెప్పుకోవడం బాగుండదు కానీ ఇద్దరు జాతి రత్నాలు ఇద్దరు చక్కగా ఉంటారు మంచి క్రమశిక్షణతో పెరిగారు ఈ అమ్మాయి మా పెద్దమ్మాయి పేరు రమాదేవి లక్ష్మి అమ్మాయి ఫోటో వీరికి చూపించు అన్నాడాయన ఆవిడ పిల్లల ఫోటోలు చూపించింది ఇద్దరూ చక్కగా ఉన్నారు పెద్దమ్మాయి మరీ అందంగా ఉంది ఈ అందమే రవిని ఆకర్షించి ఉంటుంది అనుకుంది నీరజ నేను తహసీల్దార్గా ఉద్యోగం చేసినా ఎంతో నిజాయితీగా పనిచేశాను ఒక్క పైసా లంచం తీసుకోలేదు అందుకే రిటైర్ అయినా నాకు ఒక సొంత ఇల్లు లేదు అయినా విచారించను నా ఉద్యోగ ధర్మం సజావుగా నిర్వర్తించాను అనే తృప్తి ఉంది రిటైర్ అయినాక వచ్చిన డబ్బుని నాలుగు భాగాలు చేసి మాకు కొద్దిగా ఉంచుకొని మా ఇద్దరి అమ్మాయిల పేరున చెరొక యాభై వేలు బ్యాంకులో వేశాను నేను వేరే కట్నం ఇవ్వలేను ఇవ్వను కూడా పెళ్ళయ్యాక ఆ డబ్బు నా కూతురు ఇష్టం భర్తకిచ్చినా వాడుకున్న ఇంతలో ఆవిడ టీ తెచ్చింది తీసుకోండి అందావిడ మీరో మేం కాఫీ టీలు తాగం ఇవి కేవలం అతిథుల కోసమే వాళ్ళ పద్ధతి ఆశ్చర్యంగా తోచింది నీరజకి నీరజ టీ తీసుకుంటూ ఉంటే ఆయన మళ్ళీ చెప్తున్నాడు నా కూతుర్లకు అన్ని విధాలా వారికి తగిన వ్యక్తులతోనే పెళ్లి జరిపిస్తాను అత్తవారింట్లో అనుకూల దాంపత్యం ఏర్పడితే సరే కానీ విధి వక్రించి జీవితంలో వారికి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు అత్తగారింట్లో ఏడుస్తూ బ్రతకనక్కర్లేదు మీ కష్టాల్లో ఆదుకోవడానికి మేమున్నాం పిరికిగా ఆత్మహత్యలు చేసుకోనక్కర్లేదు మా దగ్గరకు వచ్చేసేయండి ధైర్యంగా మనుషుల్లా బ్రతకండి ఈ సమాజాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి మీకన్ని విధాలా మేము అండగా ఉంటాం ఇలా మా పిల్లలకు తరచూ చెప్తుంటాను వాళ్ళు హాయిగా జీవిస్తూ పది మందికి ఆదర్శం కావాలని నా కోరిక సమస్యల్ని ధైర్యంతో ఎదుర్కోమని వాళ్లకు పదే పదే చెప్తాను నా పిల్లలు అదే విధమైన మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నారు బంగారంతో అందమైన ఆభరణం చెయ్యొచ్చు తలలు నరికే కత్తిని కూడా చేయొచ్చు నా కూతుర్లని అసూయ ద్వేషాలతో బాధిస్తే కలకత్తా కాలికలవుతారు అయినా వాళ్ళమ్మలానే వాళ్ళు కూడా మంచి అవుతారనే నా నమ్మకం అంటూ భార్య వైపు చూసి నవ్వాడాయన ఆవిడ బదులుగా చిరునవ్వు నవ్వింది ఇదండి మా స్థితి మా పిల్లలకు విద్య వినయం కట్నాలైతే అందం అనకువ ఆభరణాలు నీరజ నవ్వు తెచ్చుకొని చాలా బాగుందండి మీలాంటి తల్లిదండ్రులు లభించడం మీ అమ్మాయిల అదృష్టం ఇంత మంచి ఆదర్శాలతో పెంచారు లోకంలో తల్లిదండ్రులందరూ మీలా ధైర్యం చెప్తే ఆడపిల్లల ఆత్మహత్యలే ఉండవు బాగా చెప్పారు చాలామంది నా మాటల్ని చాదస్తంగా భావిస్తారు కానీ మీరు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు మీలాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు నాకు అదే తృప్తి ఇక నేను వస్తానండి మా మామయ్యకు చెప్పి వివరాలతో ఉత్తరం రాస్తాను అని లేచి వచ్చేసింది నీరజ ఆ రాత్రి భర్తకు జరిగింది చెప్తూ ఆయనొట్టి అహంకారి ఈ ప్రపంచంలో తానే గొప్ప నిజాయితీ పరున్నని తన కూతుర్లే జాతిరత్నాలని మురిసిపోతున్నాడు తండ్రికే అంత అహంకారం ఉంటే కూతుర్లకు ఇంకెంత ఉంటుందో ఇటువంటి వాళ్లతో కాపురం చేయడం రవికి సాధ్యమవుతుందా పైపై అందాలు చూసి మోసపోతున్నాడు ఈ పిల్ల ఒక్క క్షణం వాడితో సవ్యంగా సంసారం చేయదు ఇటువంటి పిల్లను పెళ్లి చేసుకునే కంటే అసలు పెళ్లి చేసుకోకపోవడం ఉత్తమం అంది నీరజ ఆవేశంగా మోహనరావు నీరజ వైపు ఒక్క క్షణం పరిశీలనగా చూసి ఏదో అనబోయి ఆగిపోయాడు ఎవరి కోసమో నేనెందుకు బుర్రపాడు చేసుకోవాలి అనుకున్నాడు మీ అమ్మకేం చెప్తావు సంబంధం మంచిది కాదని భార్య వైపు అసహ్యంగా చూసి ముఖం తిప్పుకున్నాడు మర్నాడు మామయ్యకు సంబంధం గురించి రాసి ఉత్తరం పోస్టులో వేసే వరకు మనశ్శాంతి లభించలేదు నీరజకు అమ్మయ్య పెద్ద ప్రమాదం తప్పింది అనుకుంది తృప్తిగా మరో రెండు నెలల తర్వాత రవికి లక్షాధికారి ఏకైక కూతురుతో పెళ్లి జరిగింది పెళ్లి కూతురు టెన్త్ తప్పింది పైగా అనాకారి నీరజ రెండు రోజులు ముందుగానే పెళ్లికి వచ్చింది ఆడపల్లివారు తనకు పెట్టిన పట్టుచీర చూసుకొని మురిసిపోయింది రవి తను చెప్పిన లక్షాధికారుల సంబంధం చేసుకున్నాడని సంబరపడింది గంటకో చీర మారుస్తూ పందిరంతా తానేగా తిరిగింది రవి ముఖం పెళ్ళయ్యేంతవరకు కళావిహీనంగా ఉండటం ఆ హడావిడిలో నీరజ గమనించలేదు నీరజ ప్రయాణం అవుతుంటే రవి వచ్చి నీరజ ఇదిగో అంటూ ఒక కవరు అందించాడు ఏమిటిది రవి ఇంటికెళ్ళి విప్పి చూడు అని వెళ్ళిపోయాడు కవరు బరువుగా ఉన్నట్లు తోచింది నీరజకు పెద్ద సంబంధం వచ్చింది కదా ఆ సంతోషం కొద్దీ రవి ఘనంగా తనకు పెళ్లి కానుక ఏదో ఇచ్చి ఉంటాడు ఇంటికెళ్ళి భర్త ముందు కవరు విప్పి ఆయనకు గొప్పగా చూపాలి అనుకుంది ఆ కవరు సూట్ కేసులో పడేసింది ఇంటికొచ్చిన మర్నాడు సూట్ కేసు సర్దుతోంటే ఆ కవరు బయటపడింది నీరజ అది చేతిలో పట్టుకొని భర్త దగ్గరకు వచ్చింది ఏవండి మా రవి ఈ కవరు ఇచ్చాడు ఏమిటది చదువుతున్న పుస్తకంలో నుండి తల తిప్పకుండానే అడిగాడు నీరజ ఆ పుస్తకం తీసి పక్కన పడేసి భర్తని తిప్పి కూర్చోబెట్టింది మా రవి నాకెంత గొప్ప ప్రజెంటేషన్ ఇచ్చాడో చూద్దురు కానీ బహుశా పెద్ద మొత్తంలో నాకేదో గిఫ్ట్ చెక్ ఇచ్చి ఉంటాడు అంటూ కవర్ చింపింది దానిలో నుండి రెండు కాగితాలు బయటపడ్డాయి ఇవేమిటో తెల్లబోతూ చూసింది ఆ కాగితాల మీద ఏదో రాసి ఉందిగా చదువు తెలుస్తుంది నీరజ చదవసాగింది నీరజక్క నువ్వు నాకు మేనత్త కూతురువైనా ప్రేమతో గౌరవంతో అక్క అని పిలిచేవాడిని ఈ తమ్ముడిని అర్థం చేసుకునేది ఈ లోకంలో అక్క ఒక్కతే అని అతిపెద్ద బాధ్యత నీ మీద పెట్టాను నేను రమను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నాన్న వ్యతిరేకించాడు నాన్నగారికి నువ్వంటే ఇష్టం నీ మాట కాదనడు ఆయన నేను కూడా నీ గురించి ఏవేవో ఊహించుకొని ఈ పెళ్ళి నిర్ణయించే అధికారం నీకిచ్చి పెద్ద తప్పు చేశాను నీ నిర్ణయం మీద ఆధారపడాలనుకున్నాం నాన్నగారు నువ్వు రమణి ఇష్టపడితే తాను ఒప్పుకుంటానన్నారు అందుకే నీకు ఉత్తరం రాశారు నువ్వు చదువుకొని ఉద్యోగం చేస్తున్నదానివి గొప్ప ఆదర్శాలతో పత్రికలలో వ్యాసాలు రాస్తున్నదానివి నీకు తప్పకుండా ఆ కుటుంబం నచ్చుతుంది అనే గాఢమైన అభిప్రాయం నాది నువ్వు ఎంతో ఆనందంగా ఆ సంబంధాన్ని రికమెండ్ చేస్తూ నాన్నకు ఉత్తరం రాస్తావని నా దృఢమైన సంకల్పం నా ఆలోచనలో నాకెటువంటి సందేహం లేదు అందుకే నీరజ ఒప్పుకుంటే ఈ పెళ్లి జరిపిస్తానని నాన్నగారు అంటే ఆనందంగా అంగీకరించాను మన ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుందని మన పెళ్ళికి మధ్యవర్తి మా అక్క అని నీ గురించి ఎంతో గొప్పగా రమకు చెప్పాను ఎందుకంటే నీ మీద నాకు అంత నమ్మకం కానీ కానీ నా ఆలోచనల్ని తలక్రిందులు చేస్తూ నా ఆశల సౌదాన్ని సమూలంగా కూల్చివేస్తూ నా కళల ప్రపంచాన్ని సర్వనాశనం చేసే ఉత్తరాన్ని నువ్వు రాశావు నాన్నగారికి ఇచ్చిన మాటకు కట్టుబడి నా ప్రేమని సమాధి చేసి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను నీరజ నువ్వొక ఉన్నత స్త్రీమూర్తి అనుకున్నాను కానీ సాటి స్త్రీపై అసూయతో నిందలు వేసేటంతా హీన స్థితికి దిగజార్తావనుకోలేదు ఆ ఆదర్శ కుటుంబం మీద రమ అందం మీద నీకెంత అసూయ ద్వేషాలు ఉన్నాయో నీ ఉత్తరంలోని ప్రతి అక్షరం చెప్తోంది నీ అసూయని వెల్లడించుకోవడానికి అమాయకురాలైన రమపై నిందలు వేయడానికి కూడా వెనుదీయలేదు రమ లాంటి దేవతామూర్తులను చూశాక స్త్రీలపై గౌరవం ఇనుమడించింది నాకు కానీ నీలాంటి అసూయా పరురాలు తులసి వనంలో గంజాయి మొక్కల్లా ఉంటారని అటువంటి వారికి దూరంగా ఉండాలని నాకిప్పుడే తెలిసింది నీది సంస్కారం లేని చదువని నీ ఆదర్శాలు రచనల వరకే పరిమితమని నువ్వు కూడా అతి సామాన్య స్త్రీవని తెలుసుకోలేక పెద్ద పొరపాటు చేశాను చేతులు కాలాక వగచి ప్రయోజనమేముంది కానీ ఒక విషయానికి నీకు కృతజ్ఞతలు చెప్పాలి జీవితంలోని ముఖ్యమైన విషయాల్లో స్వయంగానే నిర్ణయాలు తీసుకోవాలని ఇతరులపై ఆధారపడకూడదు అనే గొప్ప సత్యాన్ని తెలియజెప్పావు ఈ అనుభవంతో పెద్ద గుణపాఠం నేర్చుకున్నాను నా జీవితంలో నేరము నాదే కాబట్టి శిక్ష నేనే అనుభవిస్తున్నాను సెలవు రవి అది చదివి పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తున్న భార్య వైపు జాలిగా చూశాడు మోహనరావు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే